ఇట్టు కట్టేశాం. చాలా బాగుంది అన్న. నాగ్ అశ్విన్ బాగుంది. మేజర్ హైలైట్స్ అంటే మొత్తం విఎఫ్ఎక్స్ బాగుంది, డైరెక్షన్ బాగుంది, స్టోరీ అయితే సూపర్ ఉంది, అన్ని బాగా చూపించాడు. కన్ఫర్మ్ బ్లాక్ బస్టర్ సూపర్. బ్రో ఎక్సలెంట్ బ్రో మూవీ అయితే మాత్రం హై క్లాస్ ర్యాంప్ అసలు మూవీ హైలైట్ ఉంది. అన్ఎక్స్పెక్టెడ్ లాట్స్ ఆఫ్ సర్ప్రైజెస్ డోంట్ మిస్ ఇట్ ఆసమ్ మూవీ ఆసమ్ అంటే ఎక్స్ట్రా వెంజా అరుపులే అరుపులు థియేటర్ మొత్తం ఇందులో చెప్పాలి దిస్ మూవీస్ హైలైట్ ఆసమ్ మూవీ. ఎక్కడ చెప్తే మళ్ళీ స్క్రీన్ అందరికీ స్పాయిలర్ తెలిసిపోద్ది బట్ మస్ట్ వాచ్ మూవీ. సినిమా పీక్స్ అన్న. ఇప్పుడు సినిమా మళ్ళీ ఇలాంటి సినిమా రాదు రాలేదు రావచ్చేమో కానీ బట్ వచ్చింది అందరూ ఆదరించండి. బాహుబలి 2 తర్వాత ఇలాంటి సినిమా ఎప్పుడన్నా వస్తుందా అని ప్రభాస్కి కాదు ఇండియా సినిమాకి వస్తుందని అందరు వెయిట్ చేశారు. కానీ ఇప్పుడు ఈ సినిమా నిజంగా మన సంస్కృతిని మన కల్చర్ని ప్రతి ఒక్క దానిని చాలా చక్కగా చూపించారు. ఇలాంటి సినిమాని మనం అందరం ప్రోత్సహించాలి. సినిమా సినిమా అయితే బ్లాక్ బస్టర్, ప్రతి ఒక్క రోల్కి అర్థం పరమార్థం ఉంది. ప్రస్తుతం జరగబోయే సన్నివేశాలు జరిగిన సన్నివేశాలు రెండింటిని బ్లెండ్ చేసి చాలా చక్కగా చూపించారు. ఇలాంటి సన్నివేశాలు కానీ ఇలాంటి సినిమా కానీ మనం డెఫినెట్గా ఎంకరేజ్ చేయాలి. జై మహిష్మతి, జై ప్రభాస్, జై మహిష్. చాలా బాగుంది, బాగుందన్న సినిమా. సెకండ్ హాఫ్ పిచ్చగా ఉంది, సెకండ్ హాఫ్ సూపర్ ఉంది. మూవీ అయితే చెప్తున్నా కదా, మూవీ అయితే చెప్తున్నా కదా, లైక్ బ్లాక్ బస్టర్ యాజ్ అ మూవీ లవర్ చెప్తున్నా. లైక్ మైథాలజీ మిక్స్ విత్ సైఫై, ఎక్సలెంట్ మూవీ అసలు. లైక్ పైరసీ అవి కాదు మెయిన్, ఇవి వచ్చి థియేటర్లో 3D చూడాల్సిన మూవీ. అండ్ 3D కూడా హాలీవుడ్ గాడ్జిల్లా ఇట్లాంటి డూన్స్ అన్నారు కదా, కంపేర్ చేశారు కదా. 3D హాలీవుడ్ మన ముందు హాలీవుడ్ దేనికి పంచేది రియల్లీ చెప్తున్నా, చెప్తుంటే గూస్ బంప్స్ వస్తున్నాయి. 3D క్వాలిటీ ఉంది, 600 crores బడ్జెట్తో ఎవ్రీ పెన్నీ కూడా సీరియస్ అవుతున్నా బ్రో, ఎవ్రీ పెన్నీ కూడా వర్త్. టికెట్కి మీరు 300 కాదు 3000 పెట్టినా పక్క ఎత్తున్నా. కలెక్షన్ అంటారా బాహుబలి, KGF, ఇండియన్ మూవీస్ కాదు మొదలు పెట్టండి, గాడ్జిల్లా, డ్యూన్, వాట్ ఎవర్ యూ నేమ్, మార్వెల్ వీఆర్ కమింగ్. సీరియస్ చెప్తున్నా, సినిమాటిక్ యూనివర్స్ ఎక్స్పాండ్ అయితే జాతిని వేరే లెవెల్లో పెడతాం. చాలా బాగుంది అన్న సినిమా, చాలా బాగుంది. అరిచి గొంతు పోయింది మొత్తం అసలు, చాలా సూపర్ అన్న. అమితాబ్ బచ్చన్ వేరే లెవెల్ బ్రో, హైలైట్. బుజ్జి ఇక చెప్పాలి, మాటలలో చెప్పలేము ఇక అది బుజ్జి సై. ఓకే సూపర్ ఉంది అన్న, సూపర్ సూపర్ బాయ్. పిఎఫ్ఐ రూల్ చేయబోతుంది అన్న. లాస్ట్ 20 మినిట్స్ అయితే జనాలు పిచ్చలు అవే బట్టలు చింపేసుకున్నారు అంతే. హైలైట్ ఉంది, హైలైట్ విజువల్ చాలా బాగుంది. ఖచ్చితంగా చెప్పచ్చు చెప్పచ్చు, చాలా బాగుంది, చాలా బాగుంది అన్న, చాలా బాగుంది అన్న మూవీ. కక్క చూడండి, లాస్ట్ సీన్ సూపర్. ఆల్మోస్ట్ ప్రభాస్ అన్న అయితే చంపేశాడు ఎక్కడ, అందరు బాగున్నారు కానీ ప్రభాస్ అన్న అయితే సూపర్. క్లైమాక్స్ అదిరిపోయింది భయ్య, చాలా బాగుంది, చాలా బాగుంది, సాలిడ్ సాలిడ్ ఇట్ సినిమా సూపర్ అన్న, సూపర్ అన్న. బాగుంది బాగుంది బాగుంది.
ఎక్సలెంట్ అండి. ఇది జస్ట్ శాంపుల్ మాత్రమే కలిగి అసం బ్రో. చాలా బాగుంది. సూపర్ సూపర్ మూవీ. సూపర్ సూపర్ హైలైట్స్ అంటే చెప్పలేము. గుడ్ సూపర్ బాగుంది. సూపర్ అన్న అది మాత్రం హైలైట్. అది మొత్తం గ్రాఫిక్స్ ఎలివేషన్స్ సూపర్ ఉన్నాయి మొత్తం అన్ని. హాలీవుడ్ రేంజ్ గ్రాఫిక్స్ ఎలివేషన్స్ సూపర్ ఉన్నాయి దాంట్లో మొత్తం. అది యాక్షన్ సీన్స్ అంటే చెప్పాను కానీ మొత్తం పార్ట్ 2 కూడా ఉంది. అది మొత్తం చూసిన తర్వాత ఇంకా ఏం చెప్పగలరు. అమితాబ్ బచ్చన్ యాక్టింగ్ కూడా సూపర్ ఉంది. దాన్ని ఏం చెప్పగలరు. సూపర్ విజన్ మైండ్ బ్లోయింగ్ అంతే. మామూలు తోట కాదు అది. అసలు ఒక యూనివర్సల్ క్రియేట్ చేశాడు మూవీలో అయితే. భయ్యా రామాయణ మహాభారతాలని మనం చెప్తే చూడము, చూపించినా పట్టించుకోము. ఎట్లా చూపించాలనేది ప్రజలకు ఎట్లా కన్వే చేస్తే అర్థం అవుతాయి అనేది సినిమా చూసినాక తెలుస్తుంది. గూస్ బంప్స్, హార్ట్ రేట్ పెరిగిపోయి ఏం అర్థం కాలేదు. ఒక 10 నిమిషాలు అదిరిపోయింది అన్న, అదిరిపోయింది. 2000 crore బాగుందన్న. సూపర్ గ్రేసివ్ ఉన్నాయి గ్రాఫిక్స్, చాలా బాగుంది. యాక్టింగ్ అందరి అందరి బాగున్నారు. సూపర్ అమితాబ్ బచ్చన్ అయితే మామూలు లేదు అసలు. చింపేశాడు మొత్తం. సెకండ్ హాఫ్ మొత్తం హైలైట్ బ్రో. ఫస్ట్ హాఫ్ కూడా చాలా బాగుంది బ్రో. సెకండ్ హాఫ్ ఇంకా అసలు మొత్తం అల్టిమేట్ బ్రో. హాలీవుడ్ కూడా అసలు నో రేంజ్ బ్రో. ప్రభాస్ స్క్రీన్ ప్రెజెన్స్ ఉంది బ్రో, చాలా ఎక్కువ ఉంది. ఇంకా ఎక్కువ ఉంటుంది బ్రో. ఎక్స్ట్రాడినరీ ఉంది అన్న. క్లైమాక్స్ అయితే ఎక్సలెంట్ బాగుంది అన్న. అన్న అన్న చెప్పిండు కదా అది సేమ్ యాసిడ్. క్లైమాక్స్ అయితే ఇంకా అంతే అన్న. అసలు ఆల్రెడీ అన్నీ నాగశ్విని రివీల్ చేసినాడు కానీ రివీల్ చేసినా కానీ ఏం ఫరక్ పడదు అన్న. మంచిగా ఉంటుంది చూస్తే. అంత మొత్తం అంత క్యాస్ట్ మొత్తం ఉన్నది. ఇలా చాలా మంది రాజమౌళి ఉన్నారు. ఇంకా చెప్పడం రిలీజ్ కానీ చూస్తుంటే చాలా సర్ప్రైజ్ అవుతారు. క్లైమాక్స్ అయితే లిటరలీ గూస్ బంప్స్ అన్నారు. క్లైమాక్స్ లాస్ట్ 20 మినిట్స్ ఓవర్ సీట్లోనే కూర్చోరు. మొత్తం అసలు గూస్ బంప్స్ వచ్చేస్తాయి. మామూలుగా కాదు అసలు ప్రభాస్ క్యారెక్టర్ రివీల్ చేస్తున్నప్పుడు అయితే అమ్మో చాలా అసలు చాలా అంటే చాలా ఎక్స్పీరియన్స్ చేసినా అన్న. రాజమౌళి అనుకున్నాను కానీ దానికన్నా మించి చేసినాడు అన్న. నిజంగా అనిపించింది చాలా అసలు చాలా చాలా స్క్రిప్ట్ రైటింగ్ అయితే. సెకండ్ హాఫ్ అయితే చాలా హార్డ్ వర్క్ చేసినా అన్న డైరెక్టర్. ఆ హార్డ్ వర్క్ అయితే మెచ్చుకోవాలి ఖచ్చితంగా. రిజల్ట్ అయితే వచ్చింది. ప్రమోషన్స్ లేవు అన్నారు కానీ అవసరం లేదన్న కంటెంట్ ఉన్న మూవీకి. ఆల్రెడీ తెలుసు చాలా గణం ఉన్నాయి, అవసరమే లేదు. క్లైమాక్స్ ఒకటి చాలన్న సినిమాకి. ఇంకా అప్పుడే స్టార్ట్ అవుతాయి యూనివర్సిటీ యూనివర్స్ కల్కి యూనివర్స్ చాలా బాగుంది. ఇంకా మెయిన్ అంటే ఇక శ్రీకృష్ణుడు అన్న మెయిన్. ఆయన ఫస్ట్ ఎంట్రన్స్ ఉంటుంది దేవుడు. నాకు అది చాలా అంటే చాలా బాగా నచ్చింది. శ్రీకృష్ణుడు రివీల్ చేస్తారు ఫస్ట్ చాలా అంటే చాలా అనిపించింది. మంచిగా ఉంది అది అయితే. ఫస్ట్లో కృష్ణుడు వచ్చినాడు బాగుంది. ఎక్సలెంట్ ప్రభాస్ యాక్టింగ్ సూపర్ అండ్ హీరోయిన్ యాక్టింగ్ కమలాక్షన్ ఈజ్ వెరీ టాప్ విలన్ క్యారెక్టర్ ఈజ్ పవర్ఫుల్ చాలా బాగుంది చాలా బాగుంది. మెయిన్ క్యారెక్టర్స్ అన్నీ కూడా స్పెషల్ క్యారెక్టర్ చేసిన వాళ్ళు అందరూ కూడా చాలా బాగా చేశారు. బాహుబలితో పోలిస్తే అసలు కంపారిజన్ వద్దు. దానికంటే గూస్ బంప్స్ వచ్చే సీన్స్ చాలా ఉన్నాయి. దానికంటే ఎక్కువ గూస్ బంప్స్ నేను ప్రభాస్ ఫ్యాన్గానే చెప్తున్నాను. దానికంటే ఎక్కువ గూస్ బంప్స్ అయితే వచ్చింది. అది చూద్దాం. ఫస్ట్ డే అయితే 200 crore అంటున్నారు. మేబీ బ్లాక్ బస్టర్ రిపోర్ట్స్ ఉన్నాయి కాబట్టి.